విలేకారి సోదరులందరికీ కూడా సుస్వాగతం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇస్కాన్ అనంతపురం యొక్క శాఖ శ్రీశైలంలో కూడా ఒక శాఖను ఏర్పాటు చేయడం జరిగింది, ఇస్కాన్ డోర్నల్ అని చెప్పి. సో మనం అనంతపురం ద్వారా శ్రీశైలంలో ఎవరైతే శివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆ భగవంతుని దర్శనం చేసుకోవడానికి పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సుమారు 2 లక్షల మందికి శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదానంతో పాటు వైద్య శిబిరం, ఇంకా వాళ్ళు విశ్రాంతికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ప్రధానంగా వెంకటరెడ్డి గారు, అలాగే దేవా నరేష్ గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, అలాగే రామకృష్ణ చౌదరి గారు, వీరంతా కూడా వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని, అదేవిధంగా ధనాన్ని వెచ్చించి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా ఇస్కాన్ అనంతపురం తరపున ఇస్కాన్ శ్రీశైలంలో మనం ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా మన భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాల్లో, అదేవిధంగా శక్తి పీఠాల్లో కూడా శ్రీశైల బ్రహ్మరాంభికాదేవి, అదేవిధంగా మల్లికార్జున స్వామి వారి ఎంతో ప్రాముఖ్యత చెంది ఉన్నారు. శ్రీశైలానికి ఉత్తర భారతదేశం నుంచి కూడా ఎంతోమంది యాత్రికులు రావడం, మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రజాదరణ పొందినటువంటి క్షేత్రం అది. ఎన్నో 100ల సంవత్సరాల నుంచి ఈ శ్రీశైలం అడవి మార్గంలో భక్తులు స్వామిని దర్శించుకోవడం కోసం 100 కిలోమీటర్లు నడిచి రావడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల క్రితం దేవా నరేష్ గారు, నేను, అదేవిధంగా మన వెంకటరెడ్డి గారు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆత్మకూరు నుంచి వేల మంది భక్తులు అడవి మార్గంలో నడిచి వెళ్ళడం చూసి ఆ అడవి మార్గం ఏ విధంగా ఉందని ఒకసారి పరిశీలించడం జరిగింది. సో మార్గం చాలా దట్టమైన అరణ్యంలో చాలా దుర్గమంగా ఉంది, వాళ్ళకి సరైనటువంటి వసతులు కూడా లేకపోవడం, దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి సరిపోనంతగా ఉండడం చేత నరేష్ గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు సంకల్పించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో గత 3 సంవత్సరాలుగా మేము ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వెళ్ళే ముందు ఒక 1 వారం రోజుల పాటు అడవి మార్గంలో, అదేవిధంగా శివరాత్రి అయిపోయిన తర్వాత డోర్నాల్లో ఒక 3 రోజుల పాటు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకించి 2 లక్షల మందికి, అంటే గతంలో కన్నా 1 లక్ష మందికి ఎక్కువగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మేము 1 లక్ష మందికి అన్నదాన కార్యక్రమం చేసినప్పటికీ కూడా అక్కడ చాలామంది భక్తులకు ఇంకా మేము అందించలేకపోయామన్న బాధ మళ్ళా మిగిలిపోయింది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆకలితో వెళ్ళకూడదని, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం ఎదురైనప్పటికీ కూడా వాళ్ళకి వైద్య సహాయం అందించాలని చెప్పి దేవా నరేష్ గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు నిర్ణయించడం జరుగుతుంది. ఇస్కాన్ తరపు నుంచి వాళ్ళు మాకు ధన సహాయం చేస్తూ ఈ కార్యక్రమం ముందుకు పోవడానికి వాళ్ళు మాకు సహకరిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా మన వైదిక ధర్మాన్ని ప్రచారం చేస్తుంది. భగవద్గీత భాగవత కార్యక్రమాన్ని ఇస్కాన్ ఫౌండర్ ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాల వారు, ఆయన ప్రపంచవ్యాప్తంగా 108 మందిరాలు 80 దేశాల్లో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం అది 80 దేశాల్లో 800 మందిరాలుగా ఇస్కాన్ విరాజిల్లుతుంది. ప్రభుపాల వారి యొక్క ఆశయం ఏంటంటే ఎక్కడైతే ఇస్కాన్ మందిరం ఉందో 10 కిలోమీటర్లు సరౌండ్ ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని చెప్పి వాళ్ళ శిష్యులకైనా
దిశనిర్దేశం చేయడం జరిగింది. అందువల్ల ఇస్కాన్ మందిరం ఎక్కడున్నా సరే చుట్టూ 10 కిలోమీటర్ల వరకు అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పంతో మేము ఇప్పుడు కూడా ముందుకు పోతూ ఉన్నాం. ప్రత్యేకించి శ్రీశైలంలో అంటే అనంతపురం నుంచి మన శ్రీశైలం వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శ్రీశైలంలో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి ప్రత్యేకంగా మాకు ఆర్థిక సహాయం చేస్తూ ఎంతో ముందుండి నడిపిస్తున్నటువంటి దేవా నరేష్ గారు, అదే వెంకటరెడ్డి గారికి, అదే పరమేశ్వర్ రెడ్డి గారికి, ఈ సంవత్సరం రామకృష్ణ చౌదరి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి వైదిక విజ్ఞానాన్ని, ధర్మశాస్త్రాల్ని, భగవంతుడి మీద యొక్క భక్తిని ప్రజలకి బోధిస్తూ భగవంతుడు యొక్క ఆత్మని పరమాత్మలో లీనం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి కార్యక్రమాలకి అందరూ కూడా తమ వంతు చేతునిచ్చి ఎప్పుడు కూడా సదా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం కూడా ఇస్కాన్ రథయాత్ర రూపంలో, జన్మాష్టమి రూపంలో, నరసింహ జయంతి రూపంలో, ఇట్లా శ్రీశైలం అన్నదాన రూపంలో ప్రతి ఏడాది కనీసం 10 లక్షల మందికి మేము అన్నదానం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి అనంతపురపుర ప్రజలకి, అనంతపుర నగరవాసులకి, అదేవిధంగా అధికారులకు, ప్రత్యేకించి మా విలేకరి సోదరులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హరే కృష్ణ. ప్రతిసారి రెండు ప్లేసుల్లో చేస్తున్నాం, ఒకటి తామర్లకుంట అడవి మార్గం, రెండోది దిగువ శ్రీశైలం డోర్నల్లో. ఈసారి ప్రత్యేకంగా దేవస్థానం ఈవో గారు పర్మిషన్ తీసుకున్నారు, మన వెంకటరెడ్డి గారు. సో ఏదైతే దేవాలయంలో దర్శనానికి వచ్చినటువంటి ఉపవాసం ఉన్నటువంటి శివస్వాములకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ పాగ దర్శనం అని చెప్పి ఒక ప్రత్యేక దర్శనం ఉంది, స్పెషాలిటీ అది. ఆ దర్శనానికి వచ్చిన వాళ్ళకి దేవాలయంలోనే ప్రసాదము, అదేవిధంగా మంచినీళ్ళు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మూడు ప్లేసుల్లో అంటే మందిరంలో, తామర్లకుంటలో, అదేవిధంగా డోర్నార్లో, ఇస్కాన్ సెంటర్లో కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. మీ యొక్క ఆశీస్సులు ఉంటే వచ్చే సంవత్సరం ఇంకా కూడా మనం ఈ సేవా కార్యక్రమాలు మెరుగుపరిచే అవకాశం ఉంది. అదేవిధంగా అనంతపూర్లో కూడా తక్కువ రేటుకే ప్రసాదం, పేద ప్రజలకి రోటీ, సబ్జీ లాంటి పదార్థాలు అందివ్వాలని చెప్పి దేవా నరేష్ గారు, మన వెంకటరెడ్డి గారు కూడా సంకల్పించారు. దానికి సంబంధించి ప్రత్యేకించినటువంటి ఎంపీ రంగయ్య గారి యొక్క సహకారంతో రోటీ మిషన్స్ అవి కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. త్వరలో ఈ కార్యక్రమం కూడా డోనర్స్ యొక్క సహకారంతో మేము నిర్వహించడం జరుగుతుంది. కరెక్ట్. ఈ కాళ్ళకి వాటికి నొప్పులు పట్టకుండా ఈ మసాజ్ మిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కాళ్ళని వాళ్ళు మిషన్స్ ద్వారా వాళ్ళ నొప్పులు తగ్గించుకుని మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకుని ముందుకు వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా దేవా నరేష్ గారు, గుడ్ కన్స్ట్రక్షన్ విశ్వరెడ్డి గారు, ఆయన కూడా మిషన్స్ ఇవ్వడం జరిగింది. శ్రీపాద వేణు గారు, అట్లాగే ఒక 10 టన్నుల వరకు కూరగాయలు చెర్రీ చిట్టు చిదంబరం గారు, అట్లాగే చరణ్ అనే ఇంకో భక్తులు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు రిలయన్స్ వారి సహకారంతో వాళ్ళు కూరగాయలు తీసుకొస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు. ముందుగా ఈ శివరాత్రికి గత 3 ఏళ్ళుగా మేము ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి పోలిస్తేనక చాలా డిఫరెంట్గా చూస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా భక్తులు ఎన్నో కష్టాలు పడ్డామని మేము లైవ్లో చూసాము. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మెడికల్ క్యాంప్ దాదాపు 100,000 మందికి వినియోగపడేటట్లు మెడిసిన్స్తో సహా ఇవన్నీ చేస్తున్నాము. 200,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇండియాలో నలుమూలల నుంచి శివరాత్రి అంటే చాలా ఇంపార్టెంట్గా హిందువులు అందరూ చాలా భక్తిగా ఇది చేసుకుంటారు ఈ పండగని. అందుకే ఈ ఫారెస్ట్లో ఎంతోమంది నడుచుకుంటూ వస్తుంటారు. వాళ్ళకి ఏ విధంగా కూడా ఏ ప్రాబ్లం జరగకుండా కూడా అన్ని బాధ్యతలు కూడా మేము తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మాకు వెంకటరెడ్డి అన్న, పరమేశ్వర రెడ్డి అన్న, రామకృష్ణ అన్న, ఈ చాలామంది మాకు ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఈ కొత్తగా ఈ ఇయర్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అంబులెన్స్ కూడా పెడుతున్నాము. తర్వాత మనకి అంబులెన్స్ సర్వీసులు కూడా పెడుతున్నాము. ఎందుకంటే నడుచుకుంటే వాళ్ళకి మధ్యలో సమ్ ఏదన్నా కానీ హెల్త్ ఏదో సీరియస్గా ఉన్నా కూడా ఆక్సిజన్ సదుపాయం కూడా అంబులెన్స్లలో మేము అందరికీ కల్పిస్తున్నాము. తర్వాత నడుచుకుంటూ పోయినప్పుడు ఎక్కడన్నా టైర్డ్ అయినా కూడా వాళ్ళు పడుకోవడానికి కూడా కొన్ని చిన్న చిన్న టెంట్లు కూడా మేము అన్నీ అరేంజ్ చేస్తున్నాము.
ఆత్మకూరు నుంచి డామర్లకుంట ప్రదేశంలో అంటే పెద్ద చెరువు నుంచి కొంత బ్యాక్ సైడ్ 2-3 కిలోమీటర్స్ సరౌండింగ్ లో తామర్లకుంట దగ్గర ఈ అన్నదాన కార్యక్రమ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత ఎవరికన్నా వాలంటరీగా చాలామంది అంటే సేవ చేయాలని రావాలనుకునే వాళ్ళు కూడా మా ఇంట మీరు వచ్చేసి కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను. మేము వచ్చేసి ఫస్ట్ దేవానరేషన్తో వెళ్ళినప్పుడు ఆ అడవిలో ఏ కష్టాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయని చూశాక మన దేవానరేషన్ చెప్పారు, ఇక్కడ మనం అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుంది అనేసి ఇస్కాన్ వాళ్ళతో కలిసి మనం స్టార్ట్ చేసామండి. ఫస్ట్ సంవత్సరం వచ్చేసి 50,000 మందికి అనుకున్నాము, లాస్ట్ ఇయర్ వచ్చేసి 100,000 మందికి వరకు చేసామండి, ఇయర్ అలా 2,00,000 మందికి అంటే సంవత్సరం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దామనేసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. గట్టిగా నమ్మేది ఏంటంటే శివుడు ఆజ్ఞ లేనిదే మనం ఏది చేయలేము, ఆ శివుని ఆశీస్సులతో మేము చేస్తున్నాం. మాతో పాటు ఇంకా చాలామంది వచ్చి వారి సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం.